హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోర్ ఆర్ట్స్. మీరు మెంతి మజ్జిగ ఎప్పుడైనా చేసారా? చేసే ఉంటారులేండి, బట్ ఈసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. దీనికి కావాల్సింది, నేను చిక్కటి పెరుగుని చిలికేసి మజ్జిగ చిక్కగా తీసుకున్నాను. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను. మీకు అవసరమైతే ఇంకొద్దిగా నీరు కూడా పోసుకోవచ్చు. సో దీనికి తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా పసుపు, మజ్జిగకి సరిపడా ఉప్పు, అలాగే మెంతిపిండి, శొంఠి పొడి కూడా తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఉప్పుని ఇంకా పసుపుని కూడా మజ్జిగలో కలిపేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న మెంతిపిండి, శొంఠి పొడి కూడా వేసేసుకుందాము. ఇవి వేయించి పొడి చేసుకున్నవి కాబట్టి డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు, ఏం కాదు. ఇవి వేసేది చాలా కొద్దిగా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ తాలింపుకి రెడీ చేసుకోవాలి. ఒక బాండీలో నూనె పోసి, నూనె కాగిన తర్వాత దానిలో కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుదాం. తాలింపు వేగింది కదా, ఇప్పుడు దానిలో రెండు ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇప్పుడు దానిలో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగేట్టు ఒక నిమిషం పాటు వేపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు బాగా వేగిన తర్వాతనే అవి మజ్జిగలో బాగా టేస్ట్, ఆ రసం అంతా దిగి మజ్జిగకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇదిగోండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు తాలింపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మజ్జిగలో వేసేసి కలిపేసుకోవాలి. మనం ఇంట్లో ఏదైనా ఒకటే కూర చేసుకున్నప్పుడు కానీ, లేదంటే కొంతమంది ఇళ్ళలో పిల్లలు పెరుగన్నం తినరు, వాళ్ళకి ఇలాంటి తాలింపు వేసి పెడితే ఇందులో మెంతి పొడి, శొంఠి పొడి ఉన్నాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. తాలింపు గింజలు అన్నీ ఉన్నాయి కదా. అంతేకాకుండా మెంతి పొడి, శొంఠి పొడి ఒంటికి కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఇదిగోండి, మెంతి మజ్జిగ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.